ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ నేను మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మరియు లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు మ్యామ్ తో మాట్లాడుకొని కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ భార్య భర్తల మధ్య విడాకులు గల కారణాలు ఏంటంటారు అసలు ఇప్పుడు చూసుకుంటే విడాకుల క్లేసులు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి వింటా ఉన్నాం అసలు మేజర్గా కారణాలు మీరు నేను ఒకటే చెప్తా కర్ణుడి చావుకు ఎన్ని కారణాలు ఉన్నాయో దీనికి అన్ని కారణాలండి సో ప్రతి చిన్న సమస్యకి విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు అనమాట సో అడ్జస్ట్మెంట్ లేదు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ దాని తర్వాత ఈగో ప్రాబ్లమ్స్ తర్వాత ఈ మధ్య అంటే ఈ మధ్య ప్రతి ఒక్కరూ జాబ్ చేస్తున్నారు భార్య గారిని భర్త కానీ జాబ్ చేస్తున్నప్పుడు సో ఇద్దరికి ఈగో ప్రాబ్లం ఉంటుంది సో ఇద్దరు సమానంగా సంపాదిస్తున్నారు ఇంకా కొన్ని కేసెస్ లో కొంతమంది అమ్మాయిలే ఎక్కువ సంపాదిస్తున్నారు సో ఎప్పుడైతే తను తన సంపాదన తను ఎక్కువ సంపాదిస్తుందో తనకు జనరల్గా ఏముంటుందో నా ఇష్టము నాకు వచ్చిన డబ్బులు నేను నా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకుంటాను అనే టెండెన్సీ ఉన్నప్పుడు అంటే ఈ మేల్ ఈగో ప్రాబ్లం ఏముంటుందంటే నువ్వు నాకు చెప్పి చెయ్యాలి నేను నీ భర్తను కదా అంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ ఓకే సో నా ఇష్టం నా నా జీతం నేను ఖర్చు పెట్టుకుంటాను అంటే ఆయన చెప్తాడు ఏదో నువ్వు ఇలా పొదుపు చేసుకుందాము అది అన్నప్పుడు నా ఇప్పుడు అంటే కొంతమంది అమ్మాయిలు ఏమంటారంటే భర్త గారి ఇది బాధ్యత ఇంటి ఇంటిదంతా నువ్వే నడపాలి సో నేను సంపాదించే జీతం మీద నీకు నీకు ఎలాంటి హక్కు లేదు ఇవన్నీ నావే నా ఇష్టమచ్చు నేను ఖర్చు పెట్టుకుంటాను నేను ఎలా ఖర్చు పెట్టుకుంటున్నాను ఏం చేస్తున్నాను నాకు బ్యాల నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి అని కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు నేను నీకు చెప్పను అని చాలా మంది అమ్మాయిలు అంటున్నారు అనమాట సో భర్తగా నీవే చూడాలి ఇల్లు చూడాలి పిల్లల్ని చదివించుకోవాలి తర్వాత మెయింటెనెన్స్ అంతా నువ్వే చూడాలి నేను ఎటువంటి నా డీటెయిల్స్ అని చెప్పాను కానీ నీ డీటెయిల్స్ మాత్రం నాకు కావాలి భర్త డీటెయిల్స్ మాత్రము నీ అకౌంట్ ఎంత ఉంది నీ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి నీకు ఎంత జీతం వస్తుంది మీ అమ్మ నాన్నకి ఎంత పంపిస్తున్నావు తర్వాత ఎంత మిగులుతుందని భార్య భర్తను తెలుసుకుంటుంది భర్తని ఏమంటున్నారంటే నీకు ఎటువంటి బాధ్యత లేదు ఎందుకంటే ఒక భర్తగా భార్యను పిల్లలను చూడాల్సిన బాధ్యత నీదే కాబట్టి నువ్వు నన్ను ఏమీ అడగకూడదు నా డబ్బుల మీద కానీ నా సంపాదన మీద కానీ నా ఖర్చుల మీద కానీ నీకు ఎటువంటి కంట్రోల్ లేదు నువ్వు నన్ను క్వశ్చన్ చేయకూడదు అని మంది ఈ మధ్య అంటున్నారు అనమాట సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి వాళ్ళ వాళ్ళ ఆలోచించుకోవాలండి అంటే భార్యాభర్త సంపాదించుకున్నప్పుడు అంటే ఇట్లాంటి గొడవలకు ఎప్పుడు దారి తీస్తుంది అంటే నా ఇష్టం నేను వచ్చినట్టు చేసుకుంటాను అన్నప్పుడు మాత్రం తప్పకుండా అతను కోసం చేస్తారు సో అతను ఏమంటాడు నేను కూడా నేను చెప్పాను నా సంపాదన అక్కడి నుంచి గొడవ స్టార్ట్ ఓకే ఈగో ప్రాబ్లమ్స్ నేను ఎంతసేపు వచ్చి నేను చెప్పిందే నువ్వు వినాలి నువ్వు చెప్పింది నేను వినను ఎందుకంటే ఫైనాన్షియల్గా నేను ఇండివిజువల్గా నేను సంపాదించుకుంటున్నాను సో నువ్వు ఉన్నా ఒకటే నాకు లేకున్నా ఒకటే సో ఇది వరకు అంటే ఇది కొన్ని సంవత్సరాల కింద అంటే మా జనరేషన్లో ఏముండదంటే తల్లి అంటే అమ్మాయిలు అంటే భార్య అంటే వంటింటి కుందేలు వండాలి పిల్లలను కనాలి తర్వాత భర్తకు పెట్టాలి సేవలు చేయాలన్నది కానీ ఇప్పుడు అలా లేదంటే అసలు ఇది చాలా మంచి చేంజ్ కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు ఏంటంటే ప్రతి భార్య భర్త మీద కంపల్సరీగా ఆధారపడేది తను తను తీసుకొచ్చిన రూపాయి కానీ రెండు రూపాయలు కానీ నేను ఇంతే సంపాదించానంటే తను పొదుపుగా ఇల్లు జరిపేది ఇప్పుడు అలా కావు సో భార్యల భర్తలు కంటే భార్యలు కొంత ఇంతవరకు చెప్పినట్టు వాళ్ళు ఎక్కువ సంపాదించుకుంటున్నారు నా డబ్బులు నా ఇష్టం అని అంటున్నారు అలాంటప్పుడు తప్పకుండా గొడవలు అనేది స్టార్ట్ అవుతున్నాయి సో ఇద్దరు ఏంటంటే ఈక్వల్గా కూర్చొని నీవింత సంపాదిస్తున్నావు నేను ఇంత సంపాదిస్తున్నాను మన ఖర్చులు ఇది మన ఇద్దరము సంసారం కోసమే మన పిల్లల కోసమే కాబట్టి మనం ఇలా ఖర్చు అని ఒక అండర్స్టాండింగ్ అనేది లేకుండా చిన్న చిన్న సమస్యలను పెద్దగా చేసుకొని అంటే దాని ఎంత అంటే ఫైనల్గా ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడం డివోర్స్గా అప్లై చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకే తెలియాలండి చిన్న సమస్యలు పెద్ద అంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకో మాట్లాడుకోవచ్చు అండి సో దానికి ప్రిఫరెన్స్ ఇవ్వటం లేదు ఎంతసేపు వచ్చి కోర్టు కేసు కోర్టులో కలుసుకుందామని అంటున్నారు కానీ సరే మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందామని అనుకోవట్లేదు అంటే కొన్ని కేసెస్ లో కొన్ని ఇళ్లలో ఏమవుతుందంటే ఆ అదేంటి తల్లి మరి ముఖ్యంగా తల్లితండ్రులలో తల్లి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండి చిన్నదానికి ఈవిడ వెంటనే ఫోన్ చేస్తుంది అమ్మా ఇది సమస్య అనంగానే ఆవిడ అంటే నీకేంటి నువ్వు ఆ బ అతనితో భరించాల్సిన అవసరం ఏమున్నది సో నువ్వు పెట్టబేడ సర్దుకోని వచ్చేసాయి నీ అంతకు నువ్వు బతుకు బతుకు నేనున్నాను అని అన్ అంటున్నారే గాని అది కాదమ్మా చిన్న సమస్య కదా నువ్వు సర్దుకోమని చాలా మంది చెప్పటం లేదండి దీని మూలాన కూడా కేసులు అంటే కోర్టు కేసులు విడాకుల కేసులు చాలా ఎక్కువ అవుతున్నాయి అనమాట ఇంకా కొంతమంది ఏంటంటే పిల్లల విషయం పిల్లలు పిల్లలు ఉన్నప్పుడు చదువు సంధ్యల గురించి అంటే ఎక్కువ భార్యనే నేనే కేర్ తీసుకుంటాను మీరేం కేర్ తీసుకోవటం లేదు కాబట్టి నేను నేను ఇది చేసుకోలేను అంటే నా సంపాదించుకుంటున్నా నా పిల్లలు నేను తీసుకుంటా నీవేంటి నువ్వేం చేస్తున్నావు ఇంట్లో అని కూడా బయటకు వచ్చిన కొంతమంది భార్యలు కూడా ఉన్నారండి ఇంకొకటి ఏంటంటే ఇంకా కొన్ని విషయాలలో ఎలా జరుగుతుందంటే భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటే చూసి ఓర్వలేక లేనిపోని మాటలు చెప్పి వీళ్ళిద్దరిని విడగొట్టేసి వాళ్ళు సంతోషపడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సో ఎప్పుడైనా సరే మధ్యలో వ్యక్తి ఏదైనా చెప్పినప్పుడు మీరు నమ్మకం అసలు దాన్ని మీరు అసలు విడకూడదండి సో కొంతమంది కావాలని చెప్తారనమాట వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని అట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది విడిపోయిన కేసులు ఉన్నాయన్నమాట సో దీని అన్నిటికీ ఏంటంటే ఇద్దరు అండర్స్టాండింగ్ లో ఉండండి సో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మూడో వ్యక్తి వచ్చి మీకు అదేంటి పంచాయతీ చెప్పకుండా మీరు మీరు ఆలోచించుకోండి ఇది కదా నువ్వు ఇది చేసావు కదా నాకు నచ్చలేదు సరే నువ్వు చేసావు కదా నేను సరిదిద్దుకుంటా అందులో పెద్ద సమస్య ఏమి ఉండదండి చిన్న చిన్నదే ఉంటుంది సమస్య దాన్ని చాలా పెద్దగా చూసేసి చెప్పేసి ఇంకా లాస్ట్కి ఎలాంటి స్థితికి వస్తారంటే ఫ్రెండ్స్ చెప్పినా విన్నారు తల్లిదండ్రులు చెప్పినా విన్నారు ఇంకా మా డెసిషన్ మేము తీసుకున్నాము విడిపోతున్నామని మాత్రమే చెప్తున్నారు సో దానికి ఇంకా ఏం చేస్తున్నారంటే ఈ సెలబ్రిటీస్ ని వీళ్ళు ఎగ్జాంపుల్ తీసుకున్నారు సెలబ్రిటీస్ వాళ్ళ లైఫ్ స్టైల్ వేలండి వాళ్ళు ఏది చేసినా కూడా మీడియాకి వస్తుంది సో దాన్ని వాళ్ళు విడిపోయినా మనకు తెలుస్తుంది వాళ్ళు కలిసి ఉన్నా మనకు తెలుస్తుంది వాళ్ళను మనం ఎగ్జాంపుల్ గా తీసుకొని మన మన రియల్ లైఫ్ మనం పాడు చేసుకోవాల్ అవసరం లేదు అంటే ఇప్పుడు ఇద్దరు ఎంఎన్సీలో పనిచేస్తున్నారు కాబట్టి ఇద్దరికి ప్రైవసీ ఉండట్లేదండి మార్నింగ్ వైఫ్ డే షిఫ్ట్ వెళ్తే ఆమె వచ్చేటప్పటికి ఈయన నైట్ షిఫ్ట్కి వెళ్ళిపోతాం అంటే ఇద్దరు కలిసి ప్రైవేట్ గా కొంచెం లైఫ్ స్పెండ్ చేయాల్సిన టైం అనేది ఇద్దరికి దొరకటం లేదు ఎంతసేపు వచ్చి సంపాదన మీదనే వెళ్తున్నారు కానీ మనం ఎందుకు పెళ్లి చేసుకున్నాము మనం ఇద్దరం సంతోషంగా ఉన్నాము దీనికోసం మనం ఒక టైం కేటాయించుకుందామని ఉండటం లేదండి సో వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ చిన్న విషయాన్ని పెద్దగా చేసుకోవడం సో ఇద్దరు కలిసి సామరస్యంగా పరిష్కరించుకుంటే దాన్ని దాన్ని పెద్దగా చేసుకొని కోర్టు దాకా వెళ్ళడం ఎవరి మాట వినకపోవడం అన్ని నాకే తెలుసుకో అనుకోవడము సో ఎవరైనా చెప్తున్నా కూడా వినరు ఈ పరిస్థితుల్లో సో వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే ఇద్దరి మధ్యలో మళ్ళీ మళ్ళీ చెప్పేదంటే అండర్స్టాండింగ్ లేకపోవడం ఈగో ప్రాబ్లం నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి నేను చెప్తే నీకంటే నేనే గొప్ప అని అనుకోవడం సో అంటే ఇద్దరు కలిసి సామరస్యంగా కూర్చొని పోలీస్ స్టేషన్ దాకా వెళ్లకుండా సమస్యలు కాకపోతే రెండు సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా విడాకుల వరకు వెళ్ళినా దాంట్లో తప్పు లేదు అంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ లీగల్ కాంటాక్ట్స్ ఉండి భార్యను కానీ భర్తను కానీ ఎవరైనా నిర్లక్ష్యం చేసి అది ప్రూవ్డ్ అయ్యి నువ్వు కళ్ళారా చూసి అది అనుకున్నప్పుడు మాత్రం ఎస్ యూ క్యాన్ టేక్ అ డెసిషన్ అట్లాగే పిల్లలను నిర్లక్ష్యం చేసి ఎవరో మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఉంటూ నీ సంసారానికి అంటే అతనికి నీ దగ్గరికి రాకుండా ఉండి పిల్లలను పట్టించుకోనప్పుడు తప్పకుండా నువ్వు దాని గురించి ఆలోచించవచ్చు ఇంకొకటి ఏంటంటే అంటే అతను అంటే సంసారానికి పనికిరాడు ఇతను నాతో పాటు ఉండటం లేదు సో ఇతనికి ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఉన్న నన్ను గొంతు కోసి ఈ ప్రాబ్లం దాచిపెట్టి నాకు పెళ్లి చేశారు అని భార్యకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు కూడా తను ఋషి క్యాండ్ అప్లై ఫర్ డైవ్ డివోర్స్ అనమాట సో ఇట్లాంటి రెండు సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా వెళ్ళొచ్చండి పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే కూడా కొంతమంది తల్లి తండ్రి ఏమనుకుంటాడంటే నువ్వు కన్నావు నువ్వే చూసుకో నాది బాధ్యత లేదు అని అనుకుంటారు అలాంటప్పుడు కూడా తప్పకుండా అంటే దాని గురించి ఆలోచించద్దు కానీ ఈ మూడు కారణాల వల్ల కాకుండా చిన్న 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 కారణాల వల్ల కూడా అంటే విడాకుల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్యకైనా పరిష్కారం అనేది దొరుకుతుందండి చాలా మటుకు ఏంటంటే అన్నిటికే కోర్టే అన్నిటికీ సమా అన్నిటికీ ఇదే కోర్ట్లా కలుసుకుందాము అని అంటే ఇంకా లైఫ్ ఏమి ఉండదండి ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది ఇద్దరు కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోండి ఏదన్నా పరిష్కారం కావాలి అంటే పెద్దవాళ్ళని సంప్రదించండి ఒకవేళ అవసరం అవుతుంది అంటే తల్లిదండ్రులు తప్పకుండా ఇన్వాల్వ్ అవ్వండి సో రే ఎలా అయిపోయిందంటే కొన్ని కాపురాలు తల్లిదండ్రులు వాళ్ళు అసలు పిల్లలు విడాకులు తీసుకున్నది కూడా తెలియదండి అలా అయిపోయింది అనమాట సో అందుకని ఏదైనా చిన్న ప పెద్దవాళ్ళు ఎందుకున్నారంటే మీకు ఏదైనా సలహాలు చెప్పడానికి ఉన్నారు కాబట్టి అవసరమైతే తప్పకుండా తల్లిదండ్రులు సలహాలు తీసుకోండి అట్లాగే ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళండి వీటన్నిటికి పరిష్కారం లేదు ఇంకా దీనికి సమ అదేంటి కో విడాకులు తప్ప ఇంకా దీనికి మార్గమే లేదు అనుకున్నప్పుడు మాత్రమే విడాకుల వరకు పోండి లేకపోతే మాత్రం విడాకులు అప్లై చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి దీనికి ఇదే సమస్యకి ఇదే పరిష్కారమా ఇంకా వేరైనా దారులు ఉన్నాయని ఆలోచించుకొని తప్పదు అన్నప్పుడు మాత్రం విడాకులు తీసుకున్న పర్వాలేదు కానీ చిన్న చిన్న వాటికి విడాకులు తీసుకుంటే ఎవరి జీవితాలు నాశనం అవుతాయి అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు అసలు తీసుకునే ముందు ఏం ఆలోచించుకోవాలని కూడా వ్యక్తం చేశారు కానీ సమాజంలో ఒక ఆడదానికి మగవాడు ఎంత అవసరం ఉందో అదే సమాజంలో మగాడికి ఒక తప్పకుండా అవసరాలు కానీ అవసరాలు ఏంటంటే ఏ విధంగా మారిపోతున్నాయి అంటే ప్రత్యామ్నాయంగా ఆప్షన్స్ నువ్వు కాపా ఆ చిన్న ఆప్షన్ ద్వారా కూలిపోతున్నాయి డబ్బులు ప్రతి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ డబ్బులు అనేది అన్నిటికీ పరిష్కారం కాదండి డబ్బులు అంటే మీకు అయితే అన్నం తింటారు కానీ డబ్బులు తినం సో ప్రతిదానికి డబ్బులు అనేది పరిష్కారం కాదు అది ఒక ఆప్షన్ మాత్రమే మనకి అందుకని డబ్బులు ఉన్నంత మాత్రం నేను నా ఇష్టం వచ్చినప్పుడు నేను డెసిషన్ తీసుకుంటానంటే బాధపడేది ఎవరంటే తప్పుడు నిర్ణయం అయితే ఇండివిజువల్లీ బాధపడతాను